ప్రస్తుత కాలంలో గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని, వయసు నిమిత్తం లేకుండా పలువురు ఈ వ్యాధికి గురవుతున్నారని రాజమండ్రి బొల్లినేని చెందిన ప్రముఖ గుండె వైద్య నిపుణులు ఎస్ఎస్ రామరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యూనియన్ హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య పరికరమైన క్యాట్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. పట్టణంలో ఈ సదుపాయాన్ని అందుబాటులో తెచ్చిన హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. గుండె వైద్య నిపుణులు వి జీవన్ బాబు మాట్లాడుతూ, క్యాట్ ల్యాబ్ ద్వారా యాంజియో ప్లాట్ స్టంట్ ద్వారా ఆధునిక వైద్య సేవలు అందించవచ్చన్నారు. ఆర్థోపెడిక్ వైద్యులు జయకృష్ణ, యూనియన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి, జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, అడబాల నారాయణమూర్తి, బీసీ నాయకులు వర్తనపల్లి కాశీ పాల్గొన్నారు. ఒకప్పుడు హైదరాబాదు చెన్నైకి సర్వీసెస్ మొట్టమొదటిసారిగా 2001లో రాజమండ్రిలో కొన్ని హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న హాస్పిటల్, కానీ సర్వీసెస్ చేస్తూ చేస్తూ వాళ్ళ టీమ్స్ ఒక పెద్ద హాస్పిటల్ కింద ఎస్టాబ్లిష్ అయ్యి అన్ని విధాలుగా కార్డియక్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏంటంటే కార్డియాలజీ పేషెంట్స్ చాలా పెరుగుతున్నారు, కాబట్టి సర్వీసెస్ ప్రతి చిన్న చిన్న టౌన్స్ కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. అవసరంతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ హాస్పిటల్ కూడా అదేవిధంగా చిన్న హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద సర్వీసెస్ ఇంకా పెద్ద పెద్ద అడగాలని మర్చిపోతున్నారు. ఈ అవకాశాన్ని ఇక్కడ ప్రజలు సంఘించాలని మర్చిపోతున్నారు. ఇంకా అధునాతనమైన వైద్య సదుపాయాలు మన హాస్పిటల్లో అందించాలని చెప్పి మేము ఎంతో నిశ్చయించుకున్నాం. సో ఈ సేవకులని మీరందరూ ఉపయోగించుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.